రూపాయి నష్టం లేకుండా ఉండే విధంగా ఆర్టీసీ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 కోట్ల రూపాయల అంచనా నిధులతో చేపడుతున్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరీకరణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 24 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. 100% పైగా ఆక్యుపెన్సీ పెరిగి ఆర్టీసీ బస్టాండ్లు ఆడపడుచులతో కలకలాడుతున్నాయన్నారు. 50,000 మంది ఆర్టీసీ కుటుంబ సభ్యుల దీర్ఘకాలిక సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడి ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాళ్ళ దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పినాం, ఆనందంగా చెప్పినాం. మా విజయాలు కూడా 3 లక్షల రూపాయలనే గతంలో ప్రకటించిన బాండ్స్ పేమెంట్ షురు అవుతాయి. దాంతో పాటుగా కొత్తగా మీకు చాలా కాలంగా ఎదురుస్తున్నటువంటి ఫలితాలు కూడా రేపు ఎండీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నేను కూర్చొని వాటిని కూడా జీవ రూపంలో ఇవ్వబోతున్నామనే సందర్భంగా మనిచేస్తూ దయచేసి ఆర్టీసీ మనది మనందరిది గ్రామాన్ని తీసుకుపోయే విధంగా ఏర్పాటు చేసే విధంగా అందరూ కూడా ఇక్కడ ప్రధాన సమస్య అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఉస్నామా